విజయనగరం జిల్లా వేపాడ మండలం కొండగంగుగూడి పంచాయతీలో పులి సంచారం. ఎస్కోట సీతారాంపురం గ్రామానికి చెందిన పరవాణ నాయుడు యొక్క ఆవు పెయ్యని ఎత్తుకెళ్లిన పులి. భయాందోళనలో గ్రామస్తులు, పులి తిరుగుతుంది జాగ్రత్త వహించండి అంటూ పరిసర గ్రామాల్లో రెవెన్యూ అధికారుల ప్రచారం. ఎదిగిన తర్వాత తాడు అయితే తెంపిస్తుంది, కురికిస్తుందా, ఏది చేయనున్నా అదే అని తెలిసిన తర్వాత అప్పుడు పొలంకాశ వెళ్తే అడుగుమొచ్చి కనిపించింది. అడుగుమొచ్చి కనిపించగానే ఆహా ఇది పులి ఏడుదని మా కుర్ర మా అందరిని తీసుకెళ్ళి చూపించాను సార్. అది పులి పార్సల్లో ఫోన్ చేద్దామని అంతలో ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు 10 గంటల కల్లా వచ్చారు. వచ్చిన తర్వాత ఇది అన్ని కొనుక్కొని అప్పుడు అట్లా అచ్చులు ఫోటోలు కూడా తీసుకొని చేసుకుని మాకు జాగ్రత్త చెప్పేసి 2 రోజులు 3 రోజుల వరకు ఆవుల దగ్గర కట్టద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. ఆ పెయిన్ కూడా కట్టుంది సార్, పెయిన్ కూడా కట్టుంది కట్టుంది కానీ నేను చాలా పెత్తాడు వేసాను. అలాగే మరి పొలితో తెప్పించిందో నాకు పెయిన్ నాకుని వెళ్ళిపోతే ఒకటి తెప్పించిందో తెలియదు. ఆ తెంపేయడంలోనే మనం అర్థం చేసుకున్నాం మా పెయ్యి ఎటు పోయింది రా అని అనుకునేది, కానీ ఏదో ఎత్తుకెళ్ళిపోయింది కదా అని అనుకుని అప్పుడు అర్థం చేస్తాం. అది జరిగింది. పేరు పేరు పర్వత దాల్లేడు. ఎత్తుకాను సార్, చాలా ఒక 1 కిలోమీటర్ వరకు వెళ్ళాను సార్. నేను వాళ్ళు కూడా 1/2 కిలోమీటర్ వచ్చారు సార్. ఆ పార్సల్ వచ్చి ఆ ఇంటి తోటలో ఉన్న ఫోటోలు కూడా తీసుకుని వచ్చి చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అంతగానే పైకి మట్టుకు వెళ్ళలేదు సార్. వాళ్ళు పైన కోరిమని సార్, కోరి తాము వెళ్ళిపోయింది అన్నట్టు వాళ్ళు ఇది చేస్తారు. పలానా దగ్గర బయట ఉందని ఒళ్ళు చెప్పినట్టు రాసుకెళ్ళిపోయారు తప్పని వాళ్ళు ఎత్తకడం లేదు సార్. 1/2 కిలోమీటర్ వాళ్ళు వచ్చారు అంతే.